ఈ వేసవిలో త్రాగునీటి కొరత రానివ్వకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వేసవిని ఎదుర్కోవడానికి ఇప్పటికే క్రాష్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 49 డివిజన్ పరిధిలోని గాజుల రేగ గుబేలుపేట నుంచి జేఎన్టీయు జంక్షన్ వరకు 14 ఆర్థిక సంఘం నిధులు 62.50 లక్షలతో నిర్మించిన రహదారిని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ప్రతిపక్షాలు అవగాహన లేక ఏదో వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పి వ్యంగంగా మనుషులు మనిషి పెరిగిపోతే కాదు, నేను పొడవైపోతే కాదు, లేకపోతే లావైపోతే కాదు, బుర్ర కూడా పెరగాలి నాకు, బుర్ర కూడా తల కూడా పెరిగితే ఆలోచన కూడా ఉంటే అలాంటివి ఏ సందర్భాలు ఉన్నాము ఆ సందర్భానికి వచ్చి మా వ్యాఖ్యకి ఏంటి దానికి ఇంకు అనాలి. అంటే కానీ మీరు వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అక్కడ పరిపాలన చేయండి, మేము హైదరాబాద్ అట్లేదు, అమరావతి రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి మన అందరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు కొడుకు, చంద్రబాబు కొడుకు కోడలు, చంద్రబాబు నాయుడు భార్య, ఆ పిల్లలు, మనవాళ్ళు అందరూ కూడా హైదరాబాద్ ఎంజాయ్ చేస్తారు ఈరోజు వరకు కూడా. దానికి ఏం సమాధానం చెప్తాడు అచ్చు నాయుడు? ఒక బాధ్యతగా ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు రాష్ట్ర పరిపాలన ఇక్కడ అడ్రస్ ఉందా? కనీసం ఎక్కడుంది అడ్రస్ చెప్పనండి. అడ్రస్ నేను ముఖ్యమంత్రి వచ్చి